హలో అండి వెల్కమ్ టు జార్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో ఆలు శాండ్విచ్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చీజ్ కూడా అవసరం లేకుండా చాలా తేలిగ్గా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కాబట్టి పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలంటే చాలా తేలిగ్గా ఇలా ఆలు శాండ్విచ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఈ ఆనియన్ వేగుతున్నప్పుడే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా కాస్త వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒకటి చిన్న కప్పు సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా కాస్త వేయించుకోవాలి ఇవి రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినట్టుగా ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి అలానే ఒక చెంచా ధనియాలు జీలకర్ర పొడి ఒక చెంచా చాట్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మీడియం సైజు మూడు బంగాళదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసి తురుముకుని ఆ బంగాళదుంప తురుము కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వేసుకుని పొటాటో మసాలా బాగా మిక్స్ అయ్యేదాకా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికోసం సనగ కట్ చేసిన కొత్తిమీర అరకప్పు వరకు వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఒక ఇంచు అల్లం రెండు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి పిండుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అంతేనండి గ్రీన్ చట్నీ చూస్తారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ పీసెస్ నాలుగు తీసుకోవాలి బ్రౌన్ బ్రెడ్ అని కాదు మీకు దగ్గర ఏ బ్రెడ్ ఉంటే అది తీసుకోవచ్చు తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్కి ఇలా టమాటో కేచప్ తీసుకుని ఒక్కొక్క చెంచా చప్పున స్ప్రెడ్ చేసుకోవాలి అలానే మిగతా రెండు బ్రెడ్ పీసెస్కి మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ ఒక్కొక్క చెంచా వేసుకుని బ్రెడ్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్కి గ్రీన్ చట్నీ టమాటోక చెప్పు బాగా అద్దుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బంగాళదుంప మిశ్రమం ఒక పెద్ద చెంచా పెట్టుకోవాలి కర్రీ మిశ్రమం మొత్తం బ్రెడ్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫుల్గా కవర్ అయ్యేటట్టు ఇలా రెండు బ్రెడ్ పీసెస్కి కర్రీ పెట్టుకున్న తర్వాత వేరొక బ్రెడ్ పీస్తో ఇట్లా కవర్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టఫింగ్ మొత్తం బయటకు రాకుండా నీట్గా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక చెంచా బటర్ వేసుకోవాలి నేనైతే హోమ్మేడ్ బటర్ వేస్తున్నాను మీరు రెడీమేడ్ బటర్ కానీ బటర్ లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు నెయ్యి బటర్ లేకపోయినా అచ్చం ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా కడాయి కొంచెం ఇటెక్కిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ బటర్ రాసిన వైపు అడుగుకు తిప్పుకొని వేసుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా ఒక చెంచా బటర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీస్ ఒక పక్కన బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి క్విక్ అండ్ ఈజీ పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్